రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతున్నామని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి పోలసాని సుగుణాకరరావు తెలిపారు. 2019 ఎన్నికల్లో అధికారం కైవసం చేసుకునే దిశగా ముందుకు సాగుతున్నామని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి వైఫల్యాలు, ఆ పార్టీ చెబుతున్న అబద్ధాలు, మభ్యపెట్టే చర్యలు, ప్రచార పటోటోపాలని ప్రజల ముందు ఉంచుతామని ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుగుణాకరరావు. పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు. బీజేపీ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీని ఓవర్టేక్ చేసి ఈ తెరాస టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్కు ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ప్రజల ముందు 2019 ఎన్నికల్లో ఉంచి, మరి 2019 తర్వాత ఈ రాష్ట్రాన్ని కూడా అధికారం కైవసం తీసుకోవాలనే లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం. మాకు ప్రజల్లో కూడా అటువంటి ఆదరణ, అభిమానం, అండదండలు అందుతున్నాయి. మరింత ఈ ఒక్క ఎలక్షన్ సంవత్సరంలో ఉధృతంగా ముందుకు పోతున్నాం. మరొకవైపు టీఆర్ఎస్ వైఫల్యాలు, ఏ విధంగా మభ్యపెట్టే చర్యలు, అబద్ధాలు, ప్రకటనలతో కూడుకున్న చర్యలు, ప్రచార ప్రసార సాధనాల్లో కేవలం పటాతోపమే తప్పితే వాస్తవం లేదనే విషయాన్ని కూడా ప్రజల ముందు నుంచి మేము ముందుకెళ్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రతి వ్యక్తికి చేకూర్చాలనే ఉద్దేశంతో విశేష సంపర్క అభియాన్ అనే కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ చేపట్టి మేము అనేక కార్యక్రమాలు యోజన చేస్తున్నాం. ఈ 4 సంవత్సరాల ప్రగతి గత కాంగ్రెస్ 60 సంవత్సరాల్లో ఏంత ప్రగతిని ఈరోజు ఈ 4 సంవత్సరాల్లో మోడీ గారి ప్రభుత్వం చేసింది. ఈ ప్రగతి వేగాన్ని చూడలేక శ్రీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చినాక ఈ దేశంలో 20 రాష్ట్రాలలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. మిగతా ప్రత్యర్థి రాజకీయ పార్టీల బేస్ అంత గల్లంత అయిపోతుంది. మరి వాటికి ఉనికికే ప్రమాదం ఏర్పడ్డదని ఈరోజు ఆ రాజకీయ పార్టీలన్నీ కూడా ఒక గొడుగు కిందకు వస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ కూడా అటువంటి పరిస్థితిని కూడా ఎదుర్కోవాలనే లక్ష్యంగా మేము ముందుకెళ్తున్నాం. ఒకవైపు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కేంద్రంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకుపోయి వివరించి, మరి ఆ పథకాలను కేసీఆర్ గారు ఏ విధంగా అడ్డుకుంటున్నాడు, ఉదాహరణగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ, ప్రధానమంత్రి ఫసల్ బీమా కానీ, మరి ఇతర పథకాలను కూడా ఏ విధంగా అడ్డుకుంటారనే విషయాలను కూడా వివరించి, ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఏదైతే హామీలు ఇచ్చి మరుగున పెట్టి మభ్యపెట్టి ప్రచార ప్రసార సాధనాలలో కేవలం ప్రకటనలకే పరిమితమవుతూ మరి మభ్యపెట్టే చర్యలను చేస్తున్నారో, వీటన్నిటి కూడా వాస్తవాలను కూడా తీసుకుపోయి ప్రతి గ్రామానికి, ప్రతి ప్రజల దగ్గర కూడా వెళ్ళి మేము బీజేపీ విశేష సంపర్క అనే కార్యక్రమంలో భాగంగా ప్రజల్లోకి పోతున్నాం. మాకు విశ్వాసం ఉంది 2019 ఎన్నికల్లో ఈ మిగతా ప్రత్యర్థి రాజకీయ పార్టీలన్నీ బీజేపీ కేంద్రంగా చేసుకొని ఏకీకృతం అవుతున్న, మరి ఈరోజు బీఎస్పీ కానీ, ఎస్పీ కానీ, డిఎంకే కానీ, టీడీపీ కానీ, వామపక్షాలు కానీ, ఆప్ కానీ, ఇలా తదితర పార్టీలన్నీ ఏకమైనప్పటికీ కూడా ఈ దేశంలో నరేంద్ర మోడీ గారి యొక్క ప్రజాదరణ ముందు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తల గలము, నాయకత్వం ముందు తట్టుకోలేవని తప్పకుండా 2019 ఈ ప్రజల సహకారంతో అధికారంలోకి రావాలనే లక్ష్యంగా ముందుకెళ్తున్నాం. అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా మేము